విశ్వవ్యాపకుడు, కోటి సూర్య తేజోమయుడు, సచ్చిదానంద ప్రణవ స్వరూపమైన పరమాత్మ తన సంకల్పం చేత అనేకం కావాలనుకున్నాడు. పరమాత్మలోని సత్వగుణం లక్ష్మీ విష్ణువులుగా, రజోగుణం బ్రహ్మ సరస్వతులుగా, తమోగుణం కాళీ శివుడిగా ఆవిర్భవించారు. అధిదేవత ప్రత్యధిదేవతలతో కూడి మొత్తం 33 కోట్ల దేవతల ఆవిర్భావం జరిగింది. గుణాల ఫలితాలు జంతువులుగా, యజ్ఞముల ఫలితాలు వృక్షాలుగా పరమాత్మ స్థితిని వర్ణించడానికి వేదాలు ఋషుల ద్వారా సనాతన ధర్మాన్ని మానవాళికి అందించాయి. త్రిమూర్తుల అంశలతో కూడినటువంటి రూపము శ్రీ దత్తాత్రేయ రూపము. యోగులు, సిద్ధులు, మహర్షులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా లభ్యం కాని ఆ బ్రహ్మ పదార్థాన్ని సామాన్యులకు చేరవేయడానికి, వారిని తమ అనుగ్రహంచే ఉద్ధరించడానికి దత్తాత్రేయ స్వామి తన సంకల్పము చేత తదాత్మానాం సృజామ్యహం అన్నట్లుగా అవధూతగా ఆవిర్భవించాడు. అవధూతలు కేవలం తమ సంకల్పమాత్రం చేత శరీరధారణ చేస్తారు తప్ప కర్మవశాత్తు కాదు. ఉచ్చనీచాలు, సత్కార తిరస్కారాలు, మానావమానాలు, శరీర భావన లేకుండా నిరంతరం ఆత్మజ్ఞాన స్థితిలోనున్న సాక్షాత్ భగవత్ స్వరూపులు సగుణంగా దర్శనమిస్తూ, నిర్గుణంగా శోభిస్తూ, మౌనంగా ఉంటూ కేవలం వారి చూపులతోనే వేదాంత సారాన్ని మనకందించి, ఆధ్యాత్మికంగా మనలను చైతన్యపరచి, సర్వం బ్రహ్మమయంగా దర్శిస్తూ, ఆర్తులకు కల్పతరువై, జిజ్ఞాసులకు సద్గురువై, జ్ఞానులలో బ్రహ్మ విద్యానిష్ఠులై, సమకాలీన మహాత్ములకు కూడా ఆశ్చర్యం కలిగించి ఈ ప్రాంతాన్ని పునీతం చేసిన గురుదేవులు శ్రీ 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 సాంద్రానంద ఘనస్వరూపులు నృసింహస్వామివారు. వారి జీవిత విశేషాలను తెలుసుకొని తరిద్దాం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మర్రిముచ్చాల గ్రామమునందు శాండిల్యస గోత్రంలో గౌరీభట్ల సిద్దయ్య సోమయాజీ, అనంతమ్మ దంపతులు ఉండేవారు. ఆ పుణ్య దంపతులకు 2 కుమారులు. 2వ కుమారుడైన వెంకటరామశాస్త్రిగారు భరద్వాజులు, గజ్వేల్ వాసులైన విఠాల రాజేశ్వర శాస్త్రి తనయ్య రాధమాంబగారిని వివాహం చేసుకున్నారు. శాస్త్రిగారికి పురాణ ప్రవచనం, రాధమాంబగారికి అతిథి సేవ ఇష్టమైన పనులు. ఈ పుణ్యదంపతుల 3వ సంతానం నరసింహస్వామివారు. స్వామివారు ప్రభవనామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య శనివారం 28/8/1927 నాడు జన్మించారు. వైదిక నిష్ఠాగరిష్ఠులైన ఇంట్లో పుట్టడం చేత నామకరణ, అక్షరాభ్యాస, చౌలోపనయనాది విధులు ఆయా వయస్సుల్లో జరిగినవి. స్వామివారి ప్రవర్తన మాత్రం తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారెవ్వరికీ అంతుబట్టకుండా ఉండేది. స్వామివారు కౌపీనధారి అయి ఒంటి నిండా విభూది పూసుకుని ఒక గదిలో ఏకాంతంగా పద్మాసీనుడై ఉండేవాడు. తనకిష్టమైనప్పుడే భోజనానికి వచ్చేవాడు. ఇష్టం లేకుంటే కొన్ని దినాలు ఉపవాసముండేవాడు. 10 మందికి వండినది ఒక్కరే తినేవారు. మట్టితో లింగాలను చేసి పూజించి ఇతర బాలురచేత పూజ చేయించేవారు. ప్రకాశవంతమైన తేజస్సుతో స్వామి ధ్యానంలో ఉంటే తోటి పిల్లలు ఆశ్చర్యచకితులయ్యేవారు. స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు బాలదత్తాత్రేయ స్వామిగా భాసించేవారు. వెంకటరామశాస్త్రిగారు కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామివారి భక్తుడు. శాస్త్రిగారు స్వామివారి కేశఖండనానికి ముహూర్తము నిర్ణయించిరి. మేనమామలు బంధువులతో కొడవటూరికి బయలుదేరగా స్వామి వారిని వద్దని తమ కేశఖండనమునకు తామే ముహూర్తం నిర్ణయించుకునిరి. ధర్మపురిలో తన కోసం ఒక మహాత్ముడు ఎదురు చూస్తున్నాడని, ఆ మహానుభావుడి సమక్షంలో తన కేశఖండన జరగాలని అన్నాడు.
స్వామివారి మాటకు ఎదురు చెప్పలేక అందరూ గోదావరి గంగాతీరంలో ధర్మపురి నరసింహస్వామి సన్నిధిలో ఉన్న ఆ మహనీయుని వద్దకు సాగిరి. ఆయన శ్రీ ధర్మపురి నారాయణ గారు. కేవలం బ్రాహ్మణ ద్రవ్యంతో అన్నదాన సత్రం నిర్వహించేవారు. నారాయణ గారు స్వామివారిని చూడగానే, "నాయనా, వచ్చినావా?" అని దగ్గరకు తీసుకుని మరునాడు కేశఖండనం జరిపించినాడు. ఒకనాడు రాధమాంబగారు బిల్వపత్రాలచే శివుడికి లక్ష బిల్వార్చన చేశారు. అప్పుడు స్వామివారు బిల్వపత్రాలను ఏమి చేస్తారని రాధమాంబవారిని అడిగారు. రాధమాంబగారు బావిలో వేస్తారు అని చెప్పారు. వెంటనే స్వామివారు బిల్వపత్రాలను తీసుకువెళ్లి ఇంటిలో ఉన్న బావిలో వేశారు. అప్పటి వరకు ఉప్పునీటిగా ఉన్న బావి మంచినీళ్ల బావిగా మారింది. మర్రిముచ్చాలలో నరసింహారెడ్డి అనే దొర ఉండేవాడు. ఆయన అపర దానకర్ణుడని ప్రసిద్ధి. వారికి కోర్టు భూమి తగాదాలో 4,000 రూపాయలు జరిమానా విధించిరి. రెడ్డిగారు వెంకటరామ శాస్త్రిగారి వద్దకు వచ్చి సమస్యను వివరించాడు. శాస్త్రిగారు స్వామివారి వద్దకు వెళ్లమని సూచించారు. నరసింహారెడ్డిగారు స్వామివారి వద్దకు వెళ్లి నమస్కారం చేసిరి. స్వామి చిరునవ్వు నవ్వి, "కోర్టుకు వెళ్లే ప్రతిసారి నా దగ్గరకు వచ్చి వెళ్ళు" అని చెప్పారు. నరసింహారెడ్డి బాలుడని సంకోచించక కోర్టుకు వెళ్లే ప్రతిసారి స్వామి దర్శనం చేసుకుని వెళ్లేవాడు. కోర్టు తీర్పు రెడ్డిగారికి అనుకూలమైనది. చివరి రోజు కోర్టుకు వెళ్లే సమయంలో స్వామి దర్శనానికి వచ్చారు. కాగా స్వామి ధ్యానంలో ఉన్నారు. కొంచెంసేపు వేచి చూసి నరసింహారెడ్డిగారు దర్శనం చేసుకోకుండానే కోర్టుకు వెళ్లిపోయారు. కోర్టు తీర్పు రెడ్డిగారికి అనుకూలంగా వచ్చింది కాని వారికి కోర్టు 1 రూపాయి జరిమానా విధించింది. కారణం, స్వామివారిని దర్శనం చేసుకోకుండా కోర్టుకు వెళ్లినందుకు. స్వామివారి ఉపనయనం తిరుపతిలో జరిగింది. ఉపనయనానంతరం 8 సంవత్సరాల వయస్సు నుండే స్వామివారు ప్రతి సోమవారం ఒక్కరే శతరుద్రం చేసేవారు. పరిమిత కుటుంబాల వద్ద భిక్షాటన చేసి స్వయంగా వండి లింగోద్భవ కాలాన ప్రసాదం స్వీకరించేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచింది. ఒకనాడు రాత్రి కలలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వచ్చి, "నీ ఉపవాసం అనేక భూతములకు ఉపవాసమై బాధ కలిగిస్తున్నది. నీ ఉపవాసం మానుకుంటే నాకు సంతృప్తి" అన్నారు. ఆనాటి నుండి స్వామివారు ఉపవాసము మాని నిరతాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినారు. వెంకటరామశాస్త్రిగారు ఒకనాడు విష్ణువు చేతిలో శివుడు ఓడిపోయిన ఘట్టాన్ని హరికథ గానం చేశారు. స్వామివారు ఏడుస్తూ కూర్చున్నారు. శాస్త్రిగారు, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని ప్రశ్నించగా, "ఒకరి ముందు ఓడిపోయేవాడు నన్నేమి ఉద్ధరిస్తాడు?" అని అన్నాడు. అప్పుడు శాస్త్రిగారు శివుడు చేతిలో విష్ణువు ఓడిపోయిన కథ చెప్పగానే సంతోషంచే ఎగిరి గంతులు వేసినారు. స్వామివారు సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో 3 సంవత్సరాలు తపస్సు చేశారు. అనేక శతరుద్రాభిషేకాలు చేశారు. స్వామివారు కొడవటూరు గుట్ట చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసేవారు. తమ సందేహాలను సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో చర్చించి నివృత్తి చేసుకునేవారు. స్వామివారు శ్వాస సంబంధమైన వ్యాధితో ఉన్నప్పుడు సిద్ధేశ్వర స్వామి కలలో కనిపించి గర్భగుడిలో ఉన్న శివలింగ పానవట్టంపై బంగారు వర్ణం కలిగినటువంటి 2 ఔషధ గుళికలుంటాయని వాటిని సేవించమని చెప్పిరి. సిద్ధేశ్వర స్వామి చెప్పినట్టుగానే సాంద్రానంద స్వామి వాటిని సేవించి వ్యాధి నుండి విముక్తి అయినారు. స్వామివారికి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు వధువుకై అన్వేషించసాగారు. స్వామివారి వేషము ప్రవృత్తి చూసిన వారెవరూ తమ కన్యలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు సిద్ధేశ్వర స్వామి కలలో వచ్చి గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని ఆజ్ఞయిచ్చారు. మర్రిముచ్చాలకు సమీప గ్రామమైన చేరియాలలో ఉన్న దేశపతి వెంకటరామయ్య చిలుకమ్మ 6వ సంతానం సత్యమాంబగారితో స్వామివారికి తన 17వ ఏట వివాహం జరిగినది.
గృహస్థాశ్రమంలో స్వామివారు రుద్రయాగములు, శతకోటి సప్తాహాలు, స్మార్తం, శివకోటి నిరతాన్నదాన కార్యక్రమాలు బహుళంగా చేసేవారు. వారి ధర్మనిరతి తపోబలంతో వారి భక్తులు శిష్యులు ఇట్టి కార్యములకు ఉదారంగా సహకరించేవారు. స్వామివారు వైశ్వదేవం చేసేవారు. ఈ ప్రక్రియలో యతికి భిక్షగా శ్రీ 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 భావానంద స్వామివారికి భిక్ష ఇచ్చారు. స్వామివారు పాండురంగాశ్రమ వ్యవస్థాపకులు, సాక్షాత్తు నారాయణ స్వరూపులు, శ్రీకృష్ణాంశ సంభూతులు భావానంద స్వామిచే యోగాభ్యాసం, ప్రాణాయామం ప్రక్రియలను చర్చించారు. కృష్ణుని అంశ శ్రీ భావానంద స్వామివారని లోకానికి చాటి చెప్పింది శ్రీ శ్రీ సాంద్రానంద స్వామియే. మర్రిముత్యాలకు సమీప గ్రామమైన సుంచనకోట శ్రీ భువనేశ్వరి ఆలయ స్థితులు శ్రీ చంద్రమౌళి శాస్త్రులు శివపంచాక్షరి మంత్రాన్ని స్వామివారికి ఉపదేశం చేశారు. శ్రీ నృసింహస్వామివారు గంటల కొలది జపతపో సాధనలో ఉండేవారు. సత్యమాంబగారు స్వామి నియమించిన సంఖ్య ప్రకారము శివపంచాక్షరి జపము చేస్తూ గృహకృత్యములలో లోటు రాకుండా నిరంతరం భగవన్నామస్మరణతో కాలం గడిపేది. ఒకసారి స్వామివారు తన తల్లిదండ్రులతో తనకు అకాల మృత్యుయోగముందని, ఒకవేళ ఇది తప్పినచో తనకు చాలా ఆయుష్యుండునని చెప్పారు. శాస్త్రిగారు స్వామిని తరుణోపాయమడుగగా అందరము చుంచనకోట శ్రీదేవి సన్నిధానమునకు పోదాం అనెను. ఆ సమయంలో సత్యమాంబగారు చేరియాలలో ఉన్నారు. స్వామి సత్యమాంబగారితో తన అకాల మృత్యుయోగము తప్పితే మళ్లీ కలుస్తానని, లేనిచో ఇదే ఆఖరి చూపని, నీవిక్కడే ఉండి మృత్యుంజయ మానసపూజ పారాయణం చేయమని చెప్పారు. శ్రీ భువనేశ్వరి సన్నిధిలో స్వామి ఒక గదిలో పడుకున్నారు. స్వామివారి శరీరము పూర్తిగా నలుపు వర్ణములోకి మారినది. సాయంకాలం అయ్యేసరికి శ్వాస కూడా వినిపించడం మానివేసింది. స్వామి బాహ్యస్మృతిని కోల్పోయినారు. చంద్రమౌళి శాస్త్రులు నర్సమాంబగారికి లలితా సహస్రనామ పారాయణం చేయమని చెప్పారు. చేరియాలలో ఉన్న సత్యమాంబగారు స్వామి చెప్పిన ప్రకారం భగవత్సేవా పరాయణురాలై అలసి పడుకున్నారు. ఆ నిద్రలో ఒక జటాధారి కలలో కనిపించి, అదిగో చూడు, నీ భర్త మృత్యుయోగము తప్పినది అని చెప్పగా వెంటనే మేలుకొని సంతోషముతో పూజలు చేయసాగినది. స్వామి శరీరవర్ణం యథాస్థితికి వచ్చి కొంతసేపటికి శ్వాస మొదలై కాసేపటికి లేచి కూర్చున్నారు. శ్రీ చంద్రమౌళి శాస్త్రులు, నర్సమాంబగారు, వెంకటరామ శాస్త్రులు, రాధమాంబగారు అమ్మవారికి ఘనంగా పూజలు జరిపి అన్నదానము చేశారు. శ్రీ స్వామివారు హరికథాగానము చేసేవారు. ఎక్కువగా గోరా కుంభాల్ కథను చెప్పేవారు. పోతన భాగవతమును ఉపయోగించేవారు. వీరికి కవిత్వంలో కూడా ప్రవేశమున్నది. శ్రీ విధుమౌళి శాస్త్రిగారు కృష్ణలీలలు వ్రాయ సంకల్పించి రచనాభారం అధికమగుటచే నృసింహస్వామికి అప్పగించారు. స్వామి ఆ బాధ్యతను పూర్తి చేశారు. శ్రీ భావానంద స్వామివారిపై భావమాల రచించారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగి మిలిటరీ వాళ్లు క్యాంపులు వేసుకున్న రోజుల్లో స్వామి రుద్రయాగము చేయ సంకల్పించారు. ఆ సమయంలో జనం ఒక దగ్గర పోగైతే మిలిటరీ వాళ్లు దండిస్తారని భక్తులు రుద్రయాగమునకు అభ్యంతరం చెప్పారు. స్వామి వారందరికీ ధైర్యము చెప్పి యాగమును ఆరంభించినారు. ఈశ్వరాజ్ఞచే ప్రారంభించబడిన రుద్రయాగమునకు భక్తులు భయము వదలి భగవన్నామమును చేయసాగారు. ఆ సమయంలో మిలిటరీ వాళ్లు యాగమునకు వచ్చి, మా ఆజ్ఞ లేకుండా ఈ యాగమును చేసే మహారాజు ఎవరు అని ప్రశ్నించినారు. నిర్వాహకులలో భయం ఆవహించారు. మిలిటరీ వాళ్లు స్వామిని చూడగానే మోకరిల్లి, మీరు కార్యక్రమము నిర్భయంగా చెయ్యండి, ఏ అఘాయిత్యము జరగకుండా మేము చూస్తామని చెప్పారు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగెను. శ్రీ నృసింహస్వామివారు తన భక్తి ప్రచారోద్యమంలో ఊరూరా నామ సప్తాహాలు చేయిస్తూ కొన్ని ఛాయాచిత్రములను తీయించిరి. ఆ ఛాయాచిత్రముల ఉద్దేశ్యమేమిటంటే,
భగవంతునికి మహనీయునికి ఎలాంటి భేదము లేదని చెప్పుటయే. శ్రీ భావానంద స్వామిని కృష్ణావతారంగా, శ్రీ చంద్రమౌళి శాస్త్రుల వారిని శివాంశతో, శ్రీ అవ్వల్ నారాయణ గారిని నారదాంశతో జన్మించినట్లుగా, శ్రీ అఖండానంద స్వామి వారిని రాముని అంశగా లోకానికి చాటి చెప్పినారు. శ్రీ నృసింహస్వామివారు గృహస్థ బ్రాహ్మణోచితమైన కర్మస్మార్తము చెయ్య తలపెట్టారు. ఈ కార్యక్రమమును మర్రిముత్యాలకు సమీప గ్రామమైన కడవేరుగులో చేయదలిచారు. మసూచికా జ్వరం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. కార్యక్రమానికి వచ్చే ఎవ్వరికీ కూడా ఆ జ్వరం సోకదని అందరికీ ధైర్యము చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమమునకు శ్రీ భావానంద స్వామివారు మొదట రానని చెప్పినా, తరువాత ఆలస్యముగా వచ్చి నరసింహస్వామి ఎక్కడా అని స్వామివారిని కౌగిలించుకొని, నాయనా, బాలుడవైన నీవు ఇంత గొప్ప కార్యక్రమం ఆరంభించి అతి వైభవంగా నిర్వహిస్తూ నన్ను కదిలించిన నీ సంకల్ప బలం గొప్పదని మందహాసము చేశారు. భావానంద స్వామివారికి సాంద్రానంద స్వామి పాదపూజ చేశారు. స్వామివారు బాల్యం నుండి సహజంగా ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండి తనకు తానే సాధన చేసుకుంటూ కాలం గడపకుండా అందరిలో ఆధ్యాత్మిక స్థితిని కలిగించాలని, అందరినీ పునీతులను చెయ్యాలని సంకల్పించి శతకోటి సప్తాహాలు నిర్వహించారు. దీనికి స్వామివారికి మార్గదర్శకులుగా నిలిచిన వారు మహోన్నతమైన స్థితి కలిగిన శ్రీ భావానంద స్వామివారు. సూర్యాస్తమయం వేళ కొంతమంది పిల్లలు శ్రీ సాంద్రానంద సతీమణి సత్యమాంబగారి వద్దకు వచ్చి, తాతయ్య గారిని తేనెటీగలు కుడుతున్నాయని చెప్పారు. ఎంతో ఆతృతతో సత్యమాంబగారు స్వామీజీ ఉన్న చోటుకు వెళ్లి స్వామిని కుట్టిన తేనెటీగలను తనకు సాధ్యమైనంత వరకు తరిమి ఇంటికి తీసుకువచ్చారు. అమ్మ స్వామి జుట్టులో ఉన్న కొన్ని తేనెటీగలను తీసివేస్తూ, అయ్యా, అక్కడకు ఎందుకు వెళ్ళావు? చూడు, తేనెటీగలు ఎలా కుట్టినాయో, బాధగా లేదా అంటూ కుట్టిన చోట కొబ్బరి నూనె రాయడానికి ఉపక్రమించినది. తేనె త్రాగినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అన్నారు స్వామి. సిద్ధుల మాటలు నిగూఢంగా ఉంటాయి. తేనెటీగలు సమూహంగా పువ్వుల నుండి తేనెను స్వీకరించి నిలువచేసి ఆహారంగా తీసుకుందాం అన్న సమయంలో మనిషి అక్రమంగా ఆ తేనెను గ్రహించి ఆనందిస్తాడు. సిద్ధుల మహిమలను తెలుసుకోవడం కష్టం. స్వామివారు సత్యమాంబగారు అతిథి పూజ చేసేవారు. అతిథి వస్తేనే భోజనం చేసేవారు. అతిథి రాకపోతే ఎన్ని రోజులైనా ఉపవాసముండేవాళ్లు. ఆ రోజుల్లో స్వామివారి ఇంటికి ఒక కాషాయ వస్త్రధారి వచ్చారు. చక్కెర ఉన్న చోటుకు చీమలు వచ్చి చేరినట్లు, నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. సత్యమాంబగారు వారిని సత్కరించి అతిథి పూజ చేసినారు. అప్పుడు కాషాయ వస్త్రధారి, మీకు సంతానాన్ని ఇచ్చాను, స్వామివారిని నా వైపు తిప్పుకుంటున్నాను అని, ఇక సంసార బాధ్యత నీదే అన్నాడు. ఆనాడు రాత్రి స్వామివారు ఆ కాషాయ వస్త్రధారి చాలాసేపు చర్చ జరిపారు. తెల్లవారేసరికి ఆ కాషాయాంబరుడు అదృశ్యమైనాడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. వచ్చినవాడు సాక్షాత్తు శంకరుడే. ఆనాటి నుండి స్వామివారు 12 సంవత్సరాలు మౌనం వహించారు. ఈ 12 సంవత్సరాలు కుటుంబం అనేక ఇబ్బందులనెదుర్కొన్నది. ఆ కుటుంబం ఆకలితో అలమటించెను. ఇవి ఏవీ స్వామివారిని కదిలించలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో స్వామివారు స్నానం కూడా చేయలేదు. తను భోజనం చేసేటప్పుడు విస్తరులో ఒకవైపు పిల్లి, ఒకవైపు కుక్క భోజనం చేసేవి. ఇది స్వామివారి సమదృష్టికి నిదర్శనం. తీవ్ర వైరాగ్యము వహించి మౌనముద్రాంకితులై, ఒకప్పుడు నవ్వుతూ ఒకప్పుడు ఆడుతూ పిచ్చివాని వలె అవధూత వలె 5 నిమిషాలలో గ్రామమంతా తిరిగేవారు. మర్రిముత్యాలలో తిరుగుతున్న సమయాన వేరొక గ్రామంలో తిరుగుతున్నట్లు ఏకకాలంలో అనేక ప్రదేశాలలో కనబడుతున్నారని జనులనుకోవడంతో చాలామంది తమ గోడు చెప్పుకోవడానికి మర్రిముత్యాలకు రాసాగారు. అలా 12 సంవత్సరాలు గడిచాయి.
స్వామివారి ఆజ్ఞ లేకుండా ఎన్ని ఫోటోలు తీసినను రాలేదు. బొడ్డు పెంటయ్య అనే ఫోటోగ్రాఫర్ స్వామి ఆజ్ఞచే ఫోటో తీశాను. అప్పుడు ఫోటో పైన ఏ పేరును వ్రాయాలని వెంకటరామ శాస్త్రిని అడుగగా, శ్రీ 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 సాంద్రానంద ఘనస్వరూప నృసింహస్వామివారు అని వ్రాయమని చెప్పారు. కపాలాన్ని చేపట్టుకొని భిక్ష తీసుకుంటూ సంచరించే కపాలస్వామి. కపాలస్వామికి వెంకటాద్రి అనే శిష్యుడుండేవాడు. ఒకనాడు కపాలస్వామి వెంకటాద్రితో, నీవు చింతింపవలదు, నా ప్రతిరూపము సమీపమునగల మర్రిముచ్చాల గ్రామమునందు కలదు. అతను శ్రీ సాంద్రానంద స్వాములవారు, అతనిని సేవించుకో అనెను. అప్పుడు వెంకటాద్రి మర్రిముచ్చాలకు వెళ్ళి శ్రీ సాంద్రానంద స్వామిని చూసి స్వామివారిలో కపాలస్వామిని దర్శించెను. ఆ విషయాన్ని కపాలస్వామివారికి చెప్పడానికి రాగా కపాలస్వామిలో సాంద్రానంద స్వామి కనిపించెను. వెంకటాద్రికి జ్ఞానోదయమయ్యను. వెంకటాద్రి సాంద్రానంద స్వామికి భక్తుడాయెను. యావాపురం రాజయ్య గారు శ్రీ సాంద్రానంద స్వామివారు సాక్షాత్తు శివుడని చెప్పారు. ఎందరో మహాత్ములు స్వామివారిని గుర్తించి వారి సేవ చేసుకోమనిరి. స్వామివారు బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల కార్యాలకు కలిగే విఘ్నాలను నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండేవారు. అది భక్తులకు చిత్రంగా అనిపించేది. స్వామి అలౌకిక స్థితిలో ప్రేతలను తిడుతుండేవారు. నీవు 500 సంవత్సరాలు బండవై పడియుండు, నేనిచ్చిన జన్మను వ్యర్థం చేసుకున్నావు, ఇప్పుడెందుకేడుస్తున్నావు, పో, ఇక్కడ నుండి వెళ్ళు, నీకు 1,000,000,000 జన్మల వరకు జన్మరాహిత్యం ఉండదు అనేవాడు. 4 ముఖాలతో వేదాన్ని పఠిస్తూ నా ముందు నిలబడతావా, వెళ్ళు అని బ్రహ్మదేవునితో, పిల్లనగ్రోవితో పాటలు పాడితే నేను నీకు దొరకను అని కృష్ణునితో సంభాషించేవారు. ఒకనాడు శ్రీ మదనానంద స్వామివారు మర్రిముచ్చాలకు వచ్చి శ్రీ పార్థివలింగేశ్వరాలయంలో బస చేశారు. శ్రీనాథశర్మగారు మదనానంద స్వామిని దర్శించుకోగా, ఇక్కడ ఎవరో మహాత్ముడున్నారని విన్నాం అనెను. శ్రీనాథశర్మ స్వామిని గురించి చెప్పగా మదనానందులవారు ధ్యాననిష్ఠులై శివపంచాయతనంలో ఉండవలసిన తేజస్సు స్వామి ఇంటిపై నుండుట గమనించి స్వామి ఇంటికి దర్శనార్థమై బయలుదేరారు. అదే సమయంలో స్వామి ఇంటి బయటకు వచ్చి నిలిచినారు. ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. మదనానంద స్వామి స్వామివారిని బ్రహ్మచర్యం ఏమిటి అని ప్రశ్నించారు. స్వామి మందహాసము చేశారు. మదనానందుల వారి కనుల వెంట ఆనందభాష్పాలు రాలెను. అలా ఇద్దరు మహనీయుల అలౌకిక సంగమమైన మర్రిముచ్చాల ప్రాంతం ఎంతో ధన్యము. రాధమాంబగారికి వ్రణమై తీవ్ర ఆయాసముతో నుండెను. ఆ అవస్థ భరించలేక ఒకనాడు స్వామివారితో ఆయాసం తగ్గించి పుణ్యం కట్టుకోమన్నారు. అప్పుడు శ్రీ నృసింహస్వామివారు కొంత జలము తీసుకువచ్చి శ్రీ రాధమాంబగారి మీద ప్రోక్షించిరి. వెంటనే రాధమాంబగారి ఆయాసం నివారణయై హాయిగా నడువసాగారు. కాని అదే వ్రణం, అదే ఆయాసం శ్రీ సత్యమాంబగారికి సంక్రమించింది. కిందపడి దొర్లుతూ బాధపడెను. ఆ పరిస్థితిని చూసి రాధమాంబగారు, ఇదేమిటి నాయన, నా ఆయాసము ఆమెకిచ్చినావు అని అడగగా, మళ్లీ జన్మ రాకూడదనుకుంటే కర్మఫలం ఈ జన్మలోనే అనుభవించాలి, కాని నీవు ఆయాసం తొలగించమంటివి, అందుకే నీ అవస్థను నీ కోడలికిచ్చివేసి తిని అనెను. వెంటనే శ్రీ రాధమాంబగారు, నా ఆయాసం నాకే ఇమ్మని, నేనే అనుభవిస్తాను అనడంతో స్వామివారు సత్యమాంబగారిపై జలాన్ని ప్రోక్షించిరి. సత్యమాంబగారి ఆయాసము తిరిగి రాధమాంబగారికి ప్రాప్తించెను. నృసింహస్వామివారు భోజనానికి కూర్చుంటే ప్రారంభించి పూర్తి చేసేదాకా అనుమానంగానే ఉండేది. ఒక్కొక్కసారి భోజనం ప్రారంభించే ముందు శ్రీవారు లేచి బయటకు నడిచేవారు. ఎవరో అతిథులు వస్తున్నారని వంటలక ఏర్పాట్లు చేస్తుండేవారు. నిజంగానే అతిథులొచ్చేవారు.
స్వామివారు ఒక యోగిగా, జ్ఞానిగా, అవధూతగా, ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా, ఆత్మానందులుగా, ఆశ్రిత జనోద్ధారకులుగా వ్యవహరించిన తీరు వేవేల జనాన్ని ఆశ్చర్యపరిచేది. శ్రీవారిని దర్శించిన ప్రతి వ్యక్తికి చిత్రమైన అనుభవాలు కలిగేవి. అమృతతుల్యమైన వారి బోధనలు విని, వారి నిరాడంబరమైన దేహమును దర్శించి, తమ జీవితములలో పరివర్తన తెచ్చుకుని ఆనందాన్ని అనుభవిస్తున్న వారెందరో. ప్రత్యక్షంగా స్వామిని దర్శించుకున్న భక్తులు కొందరైతే, పరోక్షంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎందరో. శివకోటి అనంతరం స్వామి కాశీ వెళ్లారు. ప్రయాగలో పుస్తకాలను నిమజ్జనం చేశారు. 1955 స్వామివారు ఉత్తర భారతదేశ యాత్రలు చేసి తిరిగి వస్తుండగా మధురలో ఎవరో ఒక సుహాసిని హారతితో వచ్చి శ్రీవారిని, "గోపాలకృష్ణ, ఎన్నాళ్లకు నీ దర్శనమయ్యింది" అంటూ వారి మెడలో పూలదండ వేసి హారతి ఇచ్చి కొంత దూరం వెళ్ళి అంతర్ధానమైనది. ఆమె ఎవరని స్వామిని అడిగినప్పుడు, "నాకేమి తెలుసు" అంటూ చిరునవ్వు చిందించినారు. ఒక గౌడు స్వామివారికి అటుకులు పెట్టి మహా ఐశ్వర్యవంతుడైనాడు. స్వామివారి వద్ద ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ప్రతి సోమవారం ఉపవాసముండేది. స్వామివారితో పరుపులో పడుకునేది. స్వామి ఆ కుక్కను ఎంత హింసించినా అది స్వామివారిని వదల్లేదు. చివరకు భీష్మ ఏకాదశి రోజున ప్రాణం విడిచినది. అప్పుడు స్వామివారు, "ఈ కుక్క పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడని, దేవాలయ ద్రవ్యాన్ని తానే వాడుకునేవాడని, ఆ కారణంగా ఈ జన్మలో కుక్కగా మారి పూర్వజన్మ జ్ఞానంతో నన్ను ఆశ్రయించి మోక్షమును పొందినాడని చెప్పెను." ఒక నిరుపేద ముస్లిం భక్తునకు తీవ్రముగా కడుపు నొప్పి వచ్చినది. డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలని, అందుకు 10,000 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఆ దరిద్ర భక్తుడు స్వామిని ధ్యానం చేస్తూ పడుకున్నాడు. స్వామివారు కలల్లో కనిపించి అభయం ప్రసాదించి తామే ఆపరేషన్ చేశారు. 10 దినాలు కదలకుండా పడుకొనమన్నారు. కల కరిగిపోయింది. తెల్లవారి లేచి చూస్తే ఆపరేషన్ చేసి కట్టుకట్టినట్లు కనిపించింది. నొప్పి 10 దినాల్లో పూర్తిగా తగ్గిపోయినది. సంపూర్ణ స్వస్థత కలిగినది. బస్సులో ఒకసారి స్వామివారు ప్రయాణిస్తోంటే కండక్టర్ స్వామిని టికెట్టు తీసుకోమనిది. స్వామి చిరునవ్వు నవ్వగా స్వామిని బస్సులో నుండి దింపివేశెను ఆ కండక్టర్. బస్సు ముందుకు ప్రయాణించెను. తరువాతి గమ్యస్థానంలో బస్సు ఆగేసరికి స్వామివారు అక్కడా నవ్వుతూ కూర్చొని ఉండిరి. కండక్టర్ ఆశ్చర్యానికి గురై స్వామికి నమస్కరించి, "పిదప స్వామికి భక్తుడాయెను." శ్రీనాథశర్మగారు కేదారిలో ఉష్ణగుండంలో స్నానం చేయడానికి వెళ్ళి ఆ వేడినీళ్లను చూసి, "ఇంత వేడిగా ఉన్న నీటితో ఎలా స్నానం చేసేది" అని సంశయించిరి. అప్పుడు ఒక దిగంబరుడు వచ్చి, "ఏక్ మహాత్మాకే బేటే హోకర్ గరం పానీమే నహానే కేలియే డర్తే హో భవిష్యమే తుమ్ క్యా కరోగే" అని పలికి వెళ్ళిపోయిరి. ఒక శివరాత్రి స్వామివారు సత్యమాంబగారిచి, "ఈనాడు నేను మృష్టాన్న భోజనం చేసేదను" అని చెప్పగా సత్యమాంబగారు స్వామికి ఎదురు చెప్పక భోజనం ఏర్పాటు చేశెను. స్వామి భోజనం చేసి నిద్రకుపక్రమించెను. సామాన్యుడు కూడా శివరాత్రి నాడు భోంచెయ్యడే, ఏమిటిది, అన్నీ తెలిసిన స్వామివారు ఇలా చేసినారు అనుకున్నారు ఇంట్లోవాళ్లు. కాని ఆనాటి నుండి స్వామివారు 6 నెలలు భోజనం చెయ్యలేదు. ఇలా స్వామివారి లీలలు విచిత్రంగా ఉండేవి. స్వామివారు ఖరగ్పూర్లో ఉండే ఒక యోగినీమణి కలలో వచ్చి, "నేను మర్రిముచ్చాలలో ఉంటానని" చెప్పారు. ఆమె వాక్శుద్ధి కలది. ఆమె భర్త వ్యాపార నిమిత్తము హైదరాబాదుకు వచ్చినాడు. వారి వెంట ఆమె కూడా ముమ్మడివరం బాలయోగి దర్శనం కోసం వచ్చి ఒక భక్తుడి వద్ద సాంద్రానందస్వామి ఛాయాచిత్రము చూశెను. ఆ భక్తుడి ద్వారా సాంద్రానందస్వామిని దర్శించుకొని ఈ ప్రాంతము భవిష్యత్తులో మహిమాన్వితముగా మారగలదని, స్వామి దర్శనమై వేలమంది భక్తులతో ఈ ప్రాంతం వెలుగొందగలదని చెప్పెను. రమణ మహర్షి ప్రత్యక్ష శిష్యుడు 90 ఏళ్ల వృద్ధుడు స్వామిని దర్శించుకొని సాక్షాత్తు రమణ మహర్షి దర్శనమయ్యిందని ఆనందభాష్పాలు కార్చెను.
మాసాయిపేట శ్రీ సీతారామాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అఖండానంద స్వామిచే 8 రోజులు యోగ సంబంధ చర్చలు జరిపారు. ఒకనాడు స్వామి కుమారులు శ్రీనాథ శర్మగారు ఏకాదశ రుద్రము ప్రారంభించి కలశపూజ చేశారు. స్వామి వచ్చి స్నానము చేయకుండానే ఆ కలశ జలముతో కాళ్లను కడుక్కున్నారు. శ్రీనాథ శర్మగారు మాసాయపేటకు వెళ్లినప్పుడు అఖండానంద స్వామివారికి ఈ విషయం చెప్పగా, సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి స్వయంగా అభిషేకం చేసుకుంటే అంతకంటే అదృష్టమేముంది అన్నారు. స్వామివారు శరన్నవరాత్రులు చేయ సంకల్పించారు. శరన్నవరాత్రులు ప్రారంభించే ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమినాడు ఇంట్లో కిలో బియ్యం మాత్రమే ఉండెను. భక్తులు, బ్రాహ్మణులు, బంధుగణము అంతయూ వచ్చారు. పరిస్థితిని చూసి అందరూ వెళ్లిపోదాము అనుకునిరి. స్వామివారు అందరినీ వారించి జగన్మాత మనలను ఉపవాసము ఉండనిచ్చునా అని ధైర్యము చెప్పి శ్రీదేవి పూజ ప్రారంభించిరి. మధ్యాహ్నమునకు సకల సాహిత్యము, వంట సామాగ్రి, పూజా సామాగ్రితో ఒక భక్తుడు వచ్చి ఆలస్యమైనందుకు స్వామివారిని క్షమించమని అడిగెను. అందరూ దేవీప్రసాదాన్ని హాయిగా భుజించిరి. 9 రోజులు స్వామివారు నిరాహారంగా ఉండి కేవలం పాలు మాత్రమే తీసుకునేవారు. పద్మనాభం పల్లె రామ్మోహన్ అనే దేవీ ఉపాసకునికి అమ్మవారు కలలో వచ్చి స్వామివారి పాదపూజ గురించి ఆజ్ఞ ఇచ్చారు. అమ్మ ఆజ్ఞచే స్వామివారి పాదపూజ చేశారు. July 1992 వైశాఖ శుద్ధ పంచమి నాడు అష్టాక్షరి చతుర్వేద స్వాహాకార పూర్వక నారాయణ యజ్ఞము జరిగినది. స్వామివారి సంకల్పముతో 7 రోజులు నారాయణ అష్టాక్షరి జపయజ్ఞము నిర్వహించినారు. అందులో గాయత్రి యజ్ఞము, నారాయణ హవనము, అఖండనామ సంకీర్తన, వేదపారాయణము, ప్రవచనములతో రోజుకు సుమారు 20 నుండి 30 వేల మంది సందర్శనముకు నోచుకున్న మహాయజ్ఞము. అష్టాక్షరీ యజ్ఞం యొక్క ఏర్పాట్లను చూడవలసిందిగా భక్తులు స్వామివారిని ప్రార్థించినారు. అక్కడ ప్రతి మంటపమును చూడవలెనని భక్తుల కోరిక. కాని స్వామివారు ఒక భోజన మంటపం మాత్రమే చూసి వెళ్లారు. అన్ని మంటపాలు చూడకపోయారని భక్తులు బాధపడ్డారు. 2 గంటల తరువాత తీవ్రమైన గాలితో జడివాన వచ్చింది. స్వామి చూపుతో మేఘాలన్నీ చెదిరిపోయాయి. యజ్ఞ ప్రాంగణమునకు 2 కిలోమీటర్ల దూరం వరకు వర్షం కురవలేదు. July 1996 దేహం క్రమంగా కృషించింది. ఆహారం తగ్గించారు. ఒకనాడు స్వామి తన 2వ కొడుకుతో, ఈ శరీరాన్ని దేవతలు అడుగుతున్నారు అని చెప్పెను. తరువాత 10 దినములు కళ్ళు మూసుకొని నిశ్చల ధ్యానంలో ఉండినారు. భక్తులు వచ్చి నమస్కరిస్తే కళ్ళు తెరవకుండానే దీవించేవారు. 9వ తేదీ ఆగస్టు నెల 1996 ధాతృనామ సంవత్సరం, నిజ ఆషాఢ బహుళ ఏకాదశి శుక్రవారం రాత్రి 10 గంటలకు స్వామివారు దేహం చాలించారు. స్వామివారి దేహాన్ని అగ్నిదేవునికి అర్పించడానికి తీసుకువెళుతుంటే ఆ యాత్రను ఫోటోలు, వీడియోలు తీసినారు. ఈ సమయంలో 3 కోతులు స్వామివారిని వెంబడించి ఆ త్రోవలు అందివచ్చిన పువ్వులు తెచ్చి స్వామివారిని అలంకరించినవి. ఈ 3 కోతుల ఫోటోల కోసం వీడియోలు, కెమెరాలు ప్రయత్నించి విఫలమైనవి. అదేమి చిత్రమో. శ్రీవారి చితాభస్మం, అస్థికలు భద్రపరచి ఒక మందిరం నిర్మించి పాదుకా ప్రతిష్ట చేసినారు. తరువాత ఒక మండపం నిర్మించారు. 1998 శివరాత్రి నుండి ఆ మంటపంలో ఏ మాట పలికినా ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఆ నాదాన్ని ప్రత్యక్షంగా వినవచ్చు.
విక్రమనామ సంవత్సర మాఘశుద్ధ పంచమి సోమవారం 29/1/2001 నాడు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినది. ఆషాఢ బహుళ ఏకాదశి నాడు శ్రీవారి ఆరాధన, శ్రావణ బహుళ అమావాస్య నాడు స్వామివారి జయంతి ఉత్సవాలు, శరన్నవరాత్రులు, మాఘశుద్ధ తదియ నుండి పంచమి వరకు వార్షికోత్సవములు, శ్రీవారి పాదపూజ జరుగుతున్నవి. స్వామివారు పూర్వీకుల కాలం నాటి ఇంట్లో ఉండి అక్కడే నిర్యాణం చెందారు. స్వామి కూర్చుండిన సింహాసనం నిత్య పూజలందుకుంటోన్నది. స్వామివారిని చూసిన మనం ధన్యులం, ఈ ప్రాంతం ధన్యం. జై సాంద్రానందా.